కంటోన్మెంట్ పరిధిలోని ఐదో వార్డు ఓల్డ్ సంజీవయ్య నగర్ బస్తీల్లో ఆదివారం నాడు టీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీ గణేష్ పర్యటించారు. సమస్య పరిష్కారం కోసం స్థానికుల విజ్ఞప్తి మేరకు శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ గణేష్ పర్యటించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్థానికుల ద్వారా సమస్యను అడిగి తెలుసుకున్నారు. శ్రీ గణేష్ స్థానికులు ఇబ్బంది పడుతున్న ముఖ్య సమస్యలను ఆయనకు స్థానికులు వివరించారు. స్థానిక రేషన్ షాపు నిర్వాహకులు మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని, దీనిపై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఇళ్ల మధ్య బెల్ట్ షాపులు ఉన్నందున మద్యం సేవించిన వారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. బెల్ట్ షాపులను నివాసాల మధ్య నుండి తొలగించాలని స్థానికులు శ్రీ గణేష్కు వివరించారు. అనంతరం పరిసరాల శుభ్రత, కమ్యూనిటీ హాల్ మరమ్మతులు, పెన్షన్, తాగునీటి సమస్య, సీసీ కెమెరాల ఏర్పాటు చేయించాలని, వీధి లైట్ల సమస్య, మహిళల ట్రైనింగ్ సెంటర్స్ తదితర సమస్యలను పరిష్కరించాలని స్థానికులు శ్రీ గణేష్కు వివరించారు. ఈ మేరకు స్పందించిన శ్రీ గణేష్ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాత సంజీవయ్య నగర స్థానిక మహిళలు, పొదుపు సంఘాల నాయకురాళ్లు రమాదేవి, లావణ్య, శారద, పద్మ, స్థానిక నాయకులు అనిల్ తదితర నాయకులు హాజరయ్యారు. చెప్తున్నారు అడిగారు చేసి ఒకటి మాట్లాడుతున్నారు.